నా పేరు డాక్టర్ సిఎల్ వెంకటరావు. కొంతమంది ముక్కుతో గాలి పీల్చలేరు, నోటితో పీలుస్తుంటారు. నోటితో గాలి పీల్చడం వల్ల నాలుక ఎండిపోతుంది, నోరారిపోతుంది, తర్వాత గొంతు నొప్పి వస్తుంది. ముక్కుతో గాలి పీల్చకుండా నోటితో గాలి పీలిస్తే గురక కూడా వస్తుంది. రాత్రిపూట గురక పెట్టేవాడికి తెలవదు గురక పెడుతున్నట్టు, పక్కనున్న వాళ్ళకి వినపడుతుంది. సింహము గాంటి ఇచ్చినట్టు గాంటిస్తుంటారు. ఇక పక్కుంటే వా పక్కన పడుకున్న వాళ్ళకి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి నిద్ర ఉండదు. రైల్లో ఏసీ 2 టైరో ఏసీ 3 టైర్లో ప్రయాణం చేస్తుంటే ఎవరికైనా రాత్రిపూట గురక ఒకరిద్దరు పెట్టి అలవాటు ఉంటే ఇక ఆ రైల్వే కంపార్ట్మెంట్ మిగతా వాళ్ళకి ఎవరికి కూడా నిద్ర పట్టుతాం. అంత శబ్దంతో కూడిన గాంటిస్తుంటారు. ఈ కండ పెరిగినప్పుడు కండ ఎందుకు పెరుగుతుంది? రెండు ముక్కుల మధ్యలో ఉండే ఆ దూలము ఒక పక్కకు ఉండే అవకాశం ఉంది. అటువంటిప్పుడు ఒక ముక్కు బ్లాక్ అయిపోతుంది, ఒక ముక్కు పనిచేయదు, లోపలికి గాలి వెళ్ళదు, ముక్కు నుంచి నీరు గారుతుంటుంది. అక్కడ దూలము పక్కకు వెళ్ళటం వల్ల అక్కడ మ్యూకస్ అనే పొర ఉబ్బి కండ పెరుగుతుంది. ఈ కండ పెరగటం వల్ల ముక్కు ద్వారా శ్వాస పీల్చుకోలేరు. ఈ కండ పెరగటం వల్ల ముఖంలో 2 సైనస్లు ఉంటాయి, వీటిని ఇక్కడ ఉంటాయి, వాటిని మ్యాక్సిలరీ సైనస్లు అంటారు. ఈ సైనస్లో ఏదైనా ద్రవం ఉత్పత్తి అయితే ముక్కులోకి వచ్చేస్తుంది, ఒక నాళం ద్వారా ముక్కులోకి జారిపోతుంది. కానీ ఈ ముక్కు మధ్య ఉండే దూలము ఒక పక్కకు ఉన్నప్పుడు సైనస్లో ఉత్పత్తి అయిన ద్రవము చిక్కగా ఉండి కొన్ని సందర్భాల్లో చీము, అది ద్రవము ఆ చీము ముక్కులోకి రాక బుగ్గలో ఉండిపోయి ఒళ్ళు నొప్పులు, జ్వరము, తలనొప్పి ఇటువంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ కొయ్యి కండ ముక్కులో పెరిగినప్పుడు ఆ ముక్కు పనిచేయదు. దానివల్ల తీవ్రమైన తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరము, అస్వస్థత ఉంటాయి. దీనికి ముక్కు చెవి గొంతు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ముక్కు చెవి గొంతు డాక్టర్ దగ్గరికి వెళితే వాళ్ళు ముక్కులోకి లైటు అమర్చిన సన్నటి పైపును పంపిస్తారు. ఆ లైటు అమర్చిన సన్నటి పైపుని, ట్యూబ్నే ఎండోస్కోప్ అంటారు. ఆ ఎండోస్కోప్ వేసి లోపలికి లైట్ వేసి చూస్తే కండలు పెరిగినాయా, ఎంత సైజు ఉన్నాయి, ఏమాత్రం పెరిగినాయని అధ్యయనం చేస్తారు. వీటిని మందులతో కండ పోదు, చిన్న శస్త్రచికిత్స చేయాలి. ఆ శస్త్రచికిత్స చాలా సురక్షితమైన శస్త్రచికిత్స, పెద్ద మేజర్ సర్జరీ ఏం కాదు. ఈ కండ తొలగించే ఆ చిన్న శస్త్రచికిత్స చేసే సమయంలో రెండు ముక్కుల మధ్యలో ఉండే గోడ, దూలం, దీన్నే వైద్య పరిభాషలో నేసల్ సెప్టమ్ను కూడా సరిచేయాలి. అట్లాగే సైనస్లో చీముంటే దాన్ని, సైనస్ను కూడా శుభ్రం చేసి సైనస్లో కూడా ఏమైనా కండ పెరిగితే దాన్ని కూడా తొలగించాలి. ఈ పెరిగిన కండ క్యాన్సర్గా మారదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఈ కండ పెరగటం అనేది కొంతమందికి ఎలర్జీ ఉంటుంది. మనకు పుప్పొడి వల్ల ఎలర్జీ ఉంటుంది. మన గ్రామాలలో గట్ల పక్కన, రోడ్ల పక్కన తెల్లటి పుప్పు కాంగ్రెస్ గ్రాస్ అంటారు, పార్థీనియం మొక్క అంటారు. పార్థీనియం మొక్క నుంచి విడుదలైన పుప్పడి లాంటివి ఉన్నప్పుడు కూడా, లేదు మనకి ఇసినోఫీలియా అలర్జీ లాంటివి ఉన్నప్పుడు కూడా ఈ కండ పెరిగే అవకాశం ఉంది. మందులు ఏదైనా వాడినా ముక్కులో చుక్కలు ఉంటాయి. ఆ ముక్కులో చుక్కలు ఏదో తాత్కాలికంగా పనిచేస్తాయి కానీ శాశ్వత పరిష్కారం కాదు.
కనుక ముక్కులో పెరిగిన కండకి మూల కారణాన్ని అన్వేషించి రెండు ముక్కుల మధ్యలో ఉండే గోడని మధ్యలో ఉండేలా చిన్న శస్త్రచికిత్స సైనస్ లో సమస్య ఉంటే సైనస్ లో చీము ఉంటే అది శుభ్రం చేయటం ఈ పెరిగిన కండను తొలగించడం ఇవన్నీ కూడా ఒకేసారి అనుభవజ్ఞులైన ముక్కు చెవి గొంతు డాక్టర్లు చేస్తారు ఒక్కసారి చేస్తే మళ్ళీ రెండోసారి వచ్చే అవకాశం ఏమీ లేదు ఆ విధంగా ఈ కండ పెరిగితే మందులతో తాత్కాలిక ఉపశమనం జరిగినా అది మళ్ళీ మళ్ళీ తిరిగి తిరగబెడుతుంటుంది గనుక ఒకేసారి శస్త్రచికిత్స చేసుకుంటే శాశ్వత పరిష్కారంగా ఉంటుంది